విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పద్మశాలి సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు వానపల్లి సత్య పార్లమెంట్ పద్మశాలి కన్వీనర్ పప్పు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శి పాసల ప్రసాద్ మాట్లాడుతూ 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి 33 కేసులు జగన్ పైన ఉన్నాయని 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నత జీవితం జీతం వచ్చేలా చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారన్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గండి బాబ్జీ, కోరడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఇక్కడ ఇన్ని రోజులు సారుదా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు ప్రభుత్వాన్ని నడపంలో. మరి ప్రజాక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని తప్పక ఈ రాష్ట్ర ప్రజలంతా దీపడడానికి ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత చౌకబారు మాటలు మాట్లాడుతున్నాడే అంటే, నేను లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ పోలీసులు ఎత్తేశారు అంటున్నాడు. అంటే ఒక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి 45 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక మహానాయకుడిని, ఒక విజనరీ లీడర్ని, తన తండ్రి వయసు ఉన్నటువంటి నేతను, తన తండ్రితో ఎన్నో అద్భుతంగా కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహానేతను ఈరోజు చాలా చులకనగా తన లేకి బుద్ధి చూపిస్తూ సీఎం చేసిన నిన్న ప్రసంగం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులను ఉద్దేశించి అతను చేసిన ప్రసంగం అతి జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే అతను ఏదో ప్రజలకి కార్యకర్తలకి కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ ఇతని దుర్మార్గాల్ని చూస్తున్నారు. ఇతను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కడనే పెట్టలేదు జైల్లో. ఎవరు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడినా ఒక సామాన్యుల్ని కూడా హింసించి కొంతమందిని అయితే చంపేసి డోర్ డెలివరీ కూడా చేసినటువంటి మహాప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఇలాంటి వాళ్ళని చరమగీతం, వీళ్ళ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పద్మశాలి సంఘం అధ్యక్షులు వానపల్లి సత్య గారు, అదేవిధంగా మన పప్పు శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ, అదే మా సోదరుడు పప్పు శంకర్రావు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వానపల్లి రవికుమార్ గారి శ్రీమతి గాయత్రి మేడం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటరత్నం గారికి, అదేవిధంగా సోదరుడు మన బీసీ సాధికారిక అధ్యక్షులు విజయ్ గారు, మరి జనరల్ సెక్రటరీ మన మధు గారికి, అదేవిధంగా వై నాగేశ్వరరావు గారు సాధికారిక సంఘం కన్వీనర్ అయినటువంటి, బీసీ సాధికారిక కన్వీనర్ అయినటువంటి వై నాగేశ్వరరావు గారికి, మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి, ఐటీడీపీ నరేష్ గారి కోట నరేష్ గారికి, వాణిజ్య విభాగం కుమారస్వామి గారు, మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పద్మశాలి సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మరి పద్మశాలికి మరి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో గుర్తింపును గౌరవాన్ని ఇచ్చి అతను ఎంతో ఎంతో మహా నాయకులుగా తయారు చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ పైన విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.